मेकुन करिगियन लासे नन प्रयत्न पिंतम वासंग कुम्रम्मी मदलेटी आदिवासी जातितुलु नैजम प्रभुत्वम इब्बंदुलु कीसेरमंत अव इब्बंदुलु आदिवासी जातितुलु न्यायम कियन आयन वल आलोचन देटी अदनेटी कुम्रम्मीमु जल जंगल जमीन लासी लड़ाई की लाता कबट्टी एदी एमैना पोराटम वल्ले अदनेटी मावुर बोर्द पोराटम कितरे आ पोराट फलितंगाने नेटी माकु कोन्नी चट्टालकु वाता निजंगा राष्ट्र प्रभुत्वमु नेनु बदल कीसेरमंतदिगे राष्ट्र प्रभुत्वम एं चेस्तुंदंटे ఇవాళ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఏదైతే పోరాటం చేయడానికి ముందుకు పోతుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పోరాటం చేస్తున్న నాయకులు ఉన్నారో ఆ నాయకుల మీద రాష్ట్ర ప్రభుత్వము ఒత్తిడి చేసి వాళ్ళని పోరాటం చేయనీయకుండా ఆదివాసి సమాజాన్ని చైతన్యం చేయనీయకుండా మరి ఆదివాసుల మీద ఇవాల కేసులు పెట్టడం జరుగుతంది మరి ఆదివాసుల మీద ఇవాల కేసులు పెట్టడం జరుగుతంది వాసంగా నిన్న మొన్న చూసినాం ఎవరో ఇద్దరు ముగ్గురు దొరుకుతే ములుగు జిల్లాలో దొరుకుతే ఇవాల 16 17 మంది లిస్ట్ తయారు చేసి వాళ్ళు పరారలో ఉన్నట్టు పేపర్లో రాపియడం జరిగింది ఇదంతా కూడా ఎందుకు జరుగుతున్నది అంటే మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆదివాసి హక్కుల పోరాట సమితి దొంగదెబ్బ ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం నుంచి ఆదివాసి నాయకులను దూరం చేయడానికి ఈ విధంగా ప్రభుత్వం గక్షగట్టడం జరిగింది అంటే కేసులు పెడితే ఆదివాసులు భయపడతారేమో అని ఆలోచనతోటి చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒకటే మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎందర్ని ఏం చేసినా ఆదివాసి హక్కుల పోరాట సమితి మళ్ళీ ఒకసారి మీరు గిన్న మా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టడానికి ప్రయత్నం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే తుడుందెబ్బ చూస్తూ ఊరుకోదని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవాల నిన్న మొన్న చూడడం జరిగింది ఇప్పుడే पीसा कोऑर्डिनेटर विडम बोज्जु मीद मोन्ना आयन पेर मीद पेर उन्नदी अंदुकोसमे इवाल सक्कु गारु एस्पी गारिनि कलवडानिकी तीसुकुपोवडं जरिगिंदी इदे काकुंडा मन गुंटूरुलो उंडे आदिवासी हक्कुल पोराट समिति तुडुंदेब्ब महिला जनरल सेक्रेटरी एदैते महिला जनरल सेक्रेटरी राष्ट्र महिला जनरल सेक्रेटरी मन बाई ఆ బాయి మీద కూడా ఆమె పేరు మీద కూడా ఇవాల కేసు పెట్టడం జరిగింది భుజంగరావ్ మీద కేసు పెట్టడం జరిగింది అదే విధంగా మన జైనూర్ నుంచి కొందరి పేర్లు పెట్టడం జరిగింది అంటే వాస్తవంగా ఈ విధంగా ఆదివాసులను అణచివేయడానికి ఆదివాసులను భయపెట్టడానికి ఆదివాసులు రాబోయే రోజులలో వాళ్ళు ఉద్యమం చేయదు వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని భయపెట్టాలన్న ఆలోచన తోటి ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒకటే నేర్చుకున్నాం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం ప్రకారమే మేము పోరాటం చేస్తాం తప్ప వేరే రకంగా చేయమని కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆనాడు ఏదో కొంత జరిగిందొచ్చు కానీ ఈనాడు ఆదివాసి సమాజం అంతా కూడా ఆలోచిస్తున్నది ఆదివాసి యువకులంతా కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అలాంటి ఏదైతే వేరే ఆలోచనలు వేరే రకమైన ఆలోచన తోటి పోరాటాలు జరుగుతాయో ఆ పోరాటాల వైపు పోవడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ఒకవేళ మన వాళ్ళు కూడా ఆ విధంగా చేయొద్దని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి కుమరంభీం బీర్సాగుండ సమ్మక్క సారక్క అదే విధంగా మధ్య రామచందర్ విడవరాము
కుమరం సూరు అదేవిధంగా స్వయం గంగులు ఇట్లా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి మనమందరం కూడా ఖచ్చితంగా పోరాటాలను కొనసాగిస్తూనే ప్రజాసామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు అందవలసినటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపై ఉంది. Yeah.